పోలీస్ స్టేషన్ కావలి సబ్ డివిజన్కి ఒక పోలీస్ కంప్లైంట్ వచ్చిందండి. ఆ కంప్లైంట్లో ఏంటంటే, ఒక వ్యక్తి విజయవాడ నుంచి చెన్నైకి 80 లక్షలు క్యాష్ పట్టుకెళ్తూ మధ్యలో బస్సు ఆగిన చోట కొంతమంది ఆ డబ్బుల్ని దొంగతనం చేశారని చెప్పి కంప్లైంట్ వచ్చింది. వచ్చిందమ్మంటే ఎస్పీ సార్, ఎస్పీ నెల్లూరు జిల్లా గారి ఆదేశాల అనుసారం అక్కడ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు, కావలి సబ్ డివిజన్ డిఎస్పీ గారు మరియు క్రైమ్ డిఎస్పీ గారు కూడా ఇందులో అక్కడ విషయాలు పరీక్షించి లోకల్ ఫుటేజ్, సీసీ ఫుటేజ్ తీసుకుని ఆయన చెప్పింది ఎంతవరకు నిజమని కనుక్కుని ఒక రెడ్ కలర్ కారులో ఒక మనిషిలు ఈ బ్యాగ్ డబ్బులున్న సంచిని తీసుకెళ్ళడం గుర్తించి వెంబటే వాళ్ళ వెనకాతల ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ట్రాక్ చేసుకుని వెళ్ళి ఈ డబ్బులు పట్టుకోవడం జరిగిందండి. ఇదేంటంటే, చెన్నకేశ్వర రెడ్డి అని ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే, ఆయన మనీ తీసుకెళ్తూ 80 లాక్స్ అమౌంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద లిక్విడ్ క్యాష్ చెన్నై తీసుకెళ్ళాలి. చెన్నై తీసుకెళ్తే అది ప్రైవేట్ ట్రావెల్స్లో బస్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. బస్ ట్రావెలింగ్ చేస్తుంటే బస్ ట్రావెలింగ్లో ఉన్న ఆయనతో పాటు అకౌంటెంట్ ఒక ఆయన ఉన్నారు, హరినాథ్ రెడ్డి అని, ఆయనతో తీసుకెళ్తుంటే మధ్యలో దొంగతనం జరిగింది. మాకు ఒక వ్యక్తి హరినాథ్ రెడ్డి గారిని ఒక కచ్చిఫ్లో మత్తుమంది ఇచ్చి పడుకోబెట్టి అక్కడున్న డబ్బులు సంచి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఆ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని పరిశీలించిన తరపు మాకు అర్థమైంది ఏంటంటే, ఒక 75 లక్షలు ఒక మనిషి దగ్గర, 5 లక్షలు ఒక పర్సన్ దగ్గర జరగడం జరిగింది. సో ఒకటి బెంగళూరు నుంచి ఒక 5 లాక్స్, ఇందులో ఇంకొక ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు, వినోద్ అండ్ రమేష్, వీళ్ళిద్దరు కూడా ఒక హరినాథ్ రెడ్డి అన్న ఆయనకి ఫ్రెండ్స్, ఒకళ్ళు బెంగళూరులో ఉంటారు, ఒకళ్ళు మదనపల్లిలో ఉంటారు, బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఇలా డబ్బులు వస్తున్నాయని తెలిసి ఇది ఎలాగైనా సరే కొట్టేయాలి అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకుని ఎవరో దొంగతనం చేసినట్టుగా చెప్పి ఆ డబ్బులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ ఒక బాడుకు ఒక కారు కొనుక్కుని కారు ఆ కారులో రిటర్న్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో టీమ్స్ అన్నీ పెట్టడం జరిగింది. టీమ్స్ కూడా కరెక్ట్గా క్యాచ్ చేసి ఈ టోటల్ అమౌంట్ని 77.5 లాక్స్ అమౌంట్ మొత్తం ఇంటాక్ట్ క్యాష్ మొత్తం కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఒకటి మదనపల్లిలో, ఇంకోటి వచ్చేసి ఆ 5 లాక్స్ వచ్చేసి బెంగళూరు దగ్గర. సో దీనికి గాను దిత్తలూరు ఎస్ఐ అండ్ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ కావలి సబ్ డివిజన్ డిఎస్పీ గారు అండ్ క్రైమ్ డిఎస్పీ గారు కూడా ఎంతో కృషి చేసి 24 గంటల్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగిందండి. సో వారందరికీ కూడా ఎస్పీ గారి తరఫున, అలా జిల్లా దగ్గర పోలీస్ యంత్రాంగం తరఫున కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది. మద్రాసులో ఒక చిత్తూరు జిల్లా నివాసులే, కానీ మద్రాసులో కంపెనీలో పనిచేస్తుంటారు. ఒక అతను ముద్దాయి, ఒక ముద్దాయి వచ్చేసి బెంగళూరులో ఫ్రూట్ సెల్లర్గా పనిచేస్తున్నాడు, ఇంకొక అతను చెన్నైలోనే వర్క్ చేస్తున్నాడు. పనిచేస్తుంటారండి కంప్లైంట్ గారు. అక్కడే అకౌంటెంట్గా కూడా హరినాథ్ రెడ్డి అన్న ఆయన కూడా కంప్లైంట్ చేస్తారు. బట్ ఆయన ప్రోద్బలంతోనే ఇదంతా కూడా జరగడం జరిగింది. ప్లస్ కారు కూడా సీజ్ చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది.
సహకరిస్తాం. వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ. ఐఐటి అయినా నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ 1. 30 సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ. చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, గోమతి నగర్, నెల్లూరు.